సంగీతానికి శృతిలాగా ఆధ్యాత్మిక జీవితానికి ధ్యానం. మనమంతా కూడా దేవుళ్ళం. పైలోకాల నుంచి కొంచెం దిగి భూలోకానికి వచ్చి ఇక్కడ కొంచెం ఎదిగి మళ్ళీ పైలోకాలకు వెళ్ళిపోతాం. ఆకాశంలో విహరించే మేఘం క్రిందికి దిగి వచ్చి చెరువులా మారుతుంది. అప్పుడు అక్కడ మేఘంలో ఉన్నది నీరే, ఇక్కడ చెరువులో ఉన్నది నీరే. అలాగే దైవత్వంతో నిండిన మనం పైలోకాలలోనూ ఉంటాం, భూలోకంలోనూ ఉంటాం. ఇక్కడ శరీరంలో ఉన్నా దేవుళ్లమే, అక్కడ పైలోకాలకు వెళ్లినా దేవుళ్లమే. ఇక్కడ మానవుడే అక్కడి దేవుడు, అక్కడి దేవుడే ఇక్కడి మానవుడు. అందుకే చనిపోయిన వాళ్లను చూసి ఎవ్వరూ ఏడవకూడదు. చని ప్లస్ పోవడం అంటే ఇక్కడి నుంచి వెళ్లిపోవడం. ఇక్కడి నుంచి ఎవరైనా అమెరికాకు వెళితే ఏడుస్తామా? వెళ్లినవాడు మళ్లీ తిరిగి ఇండియాకు వచ్చేస్తాడు అన్న ధీమాతో మావాడు అమెరికాకు వెళ్లాడు అని గొప్పగా చెప్పుకుంటాం. అలాగే చనిపోయిన వాళ్లు కూడా మళ్లీ భూలోకంలో పుడతారు. ఇక్కడ చెయ్యవలసినవన్నీ చేసేంత వరకు వస్తూపోతూనే ఉంటారు. కాబట్టి వాళ్లను గురించి దుఃఖపడకూడదు. అలా దుఃఖపడేవాడు అపండితుడు, అజ్ఞాని, మరి మూర్ఖుడు. గతాసూన్ అగతాసూంచ నాను సోచంతి పండిత అన్నారు శ్రీకృష్ణులవారు భగవద్గీతలో. అంటే చనిపోయిన వాళ్లను గురించి కాని బ్రతికి ఉన్నవాళ్లను గురించి కాని ఏడ్చేవాడు పండితుడు కాజాలడు అని అర్థం. అందుకే ఎవరికైనా ఏడుపు ఉందంటే వాడు ఇంకా అసత్యంలోనే, మరి అజ్ఞానంలోనే ఉన్నాడని అర్థం. మన చుట్టూ ఏడిపించే పరిస్థితులు ఉన్నాయి అంటే మనం ఇంకా అజ్ఞానానికి సంబంధించిన పరీక్షలను ఎదుర్కోవాలని అర్థం. అందుకే ఇక్కడ చంపేవాడు చంపబడేవాడు ఎవ్వరూ లేరు, కాబట్టి యుద్ధం చెయ్యి, ఏడుపు మాను అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో. యుద్ధాలు చేస్తూనే ఉండాలి, హింస మీద అజ్ఞానం మీద యుద్ధాలు చేస్తూనే ఉండాలి. ఏ జంతువు చంపబడకూడదు, ఏ పక్షి పంజరాన బంధింపబడకూడదు, ఏ చేప చంపబడకూడదు. అలా చేస్తే మళ్లీ మనం ఆ పాపకర్మలను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మన దుఃఖాలకు మనమే కారణం అని తెలుసుకుని అసత్యంలోంచి సత్యంలోకి రావాలి, అజ్ఞానంలోంచి సుజ్ఞానంలోకి రావాలి. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మన ధ్యాన సాధన మనమే చేసుకోవాలి, మన స్వాధ్యాయం మనమే చేసుకోవాలి, మన సజ్జన సాంగత్యం మనమే చేసుకోవాలి. ధ్యానం మన అజ్ఞానాన్ని హరించివేస్తుంది. కనుక మనం మన దుఃఖంలోంచి బయటికి వచ్చి హాయిగా జీవిస్తాం. అందుకే కష్టాలు ఎక్కువైనప్పుడు, రోగాలు ఎక్కువైనప్పుడు, మరి దుఃఖాలు ఎక్కువైనప్పుడు మరింత ఎక్కువగా ధ్యానం చెయ్యాలి, ధ్యానాన్ని హెచ్చించాలి. ఒక దగ్గర కదలకుండా కళ్ళు మూసుకుని కూర్చోవాలి. పరిగెత్తాలంటే కష్టం కాని కూర్చోవడానికి ఏం బాధ. ధ్యానంలో లేకపోవడమే నరకం, మరి ధ్యానంలో ఉండడమే స్వర్గం. కాబట్టి మరింతగా ధ్యానం చేద్దాం, మరింతగా మనల్ని మనం ఉద్ధరించుకుందాం. బ్రహ్మర్షి పత్రిజీ.